తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు పార్టీలో కొందరు నేతల తీరు వారికి అధిష్టానం మద్దతుగా నిలుస్తుండటంతో ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకోవాలని భావిస్తున్నారు సంజయ్ రాష్ట్ర నాయకుడిని అయినా తనకు స్టార్ క్యాంపైనర్ హోదా ఇవ్వకుండా అవమానించడమే కాకుండా ఎంపీలుగా ఉన్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ కు స్టార్ క్యాంపైనర్ హోదా ఇచ్చి అసెంబ్లీ బంద్ నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు బండి సంజయ్ తనను అనగ దొక్కేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బడి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఉన్న తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని పార్టీని కోరారు బడి సంజయ్ అయితే కిషన్ రెడ్డి లక్ష్మణ్ కు మాత్రమే ఆ అవకాశం ఇచ్చిన బీజేపీ బండి సంజయ్ వెళతిని పట్టించుకోలేదు దీంతో తనను అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని పార్టీలోనే ఉన్న రాజకీయ ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు బండి ఈ పరిస్థితుల్లో రాజకీయ సన్యాసం తీసుకుని ఆర్ఎస్ఎస్ ప్రచారంగా కొనసాగడమే బెటర్ అని భావిస్తున్నారు బండి సంజయ్ తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండగా తెలంగాణలో బీజేపీకి ఊపు తీసుకొచ్చింది తానే అని భావిస్తున్న బండి అకారణంగా తనను పార్టీ అధ్యక్ష బాధితుల నుంచి తప్పించారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ ఎన్నికల్లో బీజేపీ తొలి జాబితాలో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నారు బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని వెమ్లవాడ ఉస్నాబాద్ పాటు పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలోని మంతని అసెంబ్లీ టికెట్ కోసం కొందరు నియోజకవర్గాల్లో టికెట్ల ప్రకటనకు ఎలాంటి అభ్యంతరాలు అడ్డంకులు లేకపోయినప్పటికీ తొలి జాబితాలో ప్రకటించకుండా వ్యవహరించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్ పార్టీలో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ హవా ఎక్కువైందని పార్టీపై ఆధిపత్యం చెలాయించేలా వ్యవహరిస్తున్న ఈటల తనకు చెక్ చెప్పేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని అనుమానిస్తున్నారు బండి సంజయ్ పార్టీ తను తన తొక్కేసేందుకే ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని కొంతకాలంగా అనుమానిస్తున్న బండి తొలి జాబితా వెళ్లడి తర్వాత తన అనుమానాలను నిజమని భావిస్తూ అలకపాన్పు ఎక్కారు సంజయ్ అసంతృప్తితో ఉన్నారని తెలుసుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు పలువురు కరీంనగర్ లో బండిని కలిసి సందాయిస్తున్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కరీంనగర్ వచ్చి బండిని కలిశారు అదేవిధంగా బండి అనుచరులు సైతం ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో ఆయన నివాసం వద్దకు చేరుకుని సంఘీభావం ప్రకటిస్తున్నారు